అడవిలో మళ్లీ అలజడి, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో నక్సల్ అగ్రనేత హరిభూషణ్ ఉన్నాడా లేక తప్పించుకున్నాడా అన్న క్లారిటీ ఇవ్వడం లేదు పోలీసులు. బూటకపో ఎన్కౌంటర్ చేసి చంపేశారంటూ ఆరోపిస్తున్నాయి ప్రజాసంఘాలు. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టు మార్టాన్ని నిర్వహించి వీడియో రికార్డు చేయాలని ఆదేశించింది హైకోర్టు. మరోవైపు మృతదేహాల తరలింపు ఆలస్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ అడవిలోనే 8 మంది మావోయిస్టుల మృతదేహాలు ఉన్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురానికి సమీపం. పూజారి కాంకేడ్ అనే అటవీ ప్రాంతం తుపాకుల మూతతో దద్దరిల్లిపోయింది. మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పోలీస్ బలగాలు జరిపిన కూంబింగ్ ఆపరేషన్ చివరకు మావోయిస్టులపై తుపాకీ గుళ్లు కురిపించింది. ఈ ఎన్కౌంటర్లో 10 మంది నక్సలైట్లు మరణించారు. అందులో 2 అగ్రనేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్కౌంటర్ కాదని, దొరికిన వారిని కొట్టి చంపేశారని పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తుంటే, పోలీసులు మాత్రం 2 రోజుల కూంబింగ్ తర్వాత 100 మంది మావోయిస్టులను రౌండప్ చేశామని, లొంగిపోమ్మని ఆదేశించినా మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ ఎదురు కాల్పుల్లోనే 10 మంది నక్సలైట్లు, 1 కానిస్టేబుల్ చనిపోయారనేది ఎస్పీ కథనం. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ చనిపోయాడని మొదట వార్తలొచ్చినప్పటికీ తర్వాత అవి ధృవపడలేదు. హరిభూషణ్ చనిపోయాడని కూడా ప్రచారం జరిగింది. మరోవైపు ఎన్కౌంటర్పై ప్రజాసంఘాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. భద్రాచలం జిల్లా ఆసుపత్రిలో ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. మృతదేహాలను గుర్తించే వరకు వాటిని భద్రపరచాలని సూచించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ల మధ్య జరిగిన ఎన్కౌంటర్ తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతోంది, అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఇంతకీ కాల్పులు జరిపింది మన పోలీసులే అయినా క్లెయిమ్ చేసుకునేందుకు ఎందుకు జంకుతున్నారు? ఎన్కౌంటర్ ఘటనా స్థలం నుంచి 3 మృతదేహాలను తీసుకొచ్చిన పోలీసులు మిగిలిన వాటి తరలింపులో జాప్యం ఎందుకు? సరిహద్దు అడవుల్లో పోలీసు తుపాకీ తూటాకు రాజకీయ కోణం ఉందా? తర్వాత తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో నిన్న జరిగిన ఎన్కౌంటర్ తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన నక్సల్స్ లో పెద్ద తలకాయలు నేల కొరిగారని వదంతులు వ్యాపించాయి. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరా ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, కంకణాల రాజురెడ్డి, బడే దామోదర్ తదితరులున్నారని ప్రచారం జరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు ఎన్కౌంటర్ మృతులను గుర్తించలేకపోయారు. కేవలం 3 మృతదేహాలను హెలికాప్టర్లో తీసుకురాగా, ఇందులో ఎన్కౌంటర్లో మరణించిన గ్రేహౌండ్ సుశీల్ మృతదేహం కాగా, మరో 2 ఛత్తీస్గఢ్కు చెందిన సంజీవ్ బుద్రి అలియాస్ రేణుకగా గుర్తించారు. తెలంగాణకు చెందిన అగ్రనేతలున్నారనే ప్రచారంతో విరసం నేతలు, హక్కుల సంఘాల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు మిగిలిన మృతదేహాల తరలింపులో 1 అడుగు వెనక్కి వేశారు. ఎన్కౌంటర్లో కాల్పులు జరిపింది తెలంగాణ పోలీసులు, మరణించింది కూడా తెలంగాణకు చెందిన నక్సల్సే. కానీ ఛత్తీస్గఢ్ పోలీసులు పాల్గొన్నారని తెలంగాణ పోలీసులు కోర్టులో చెప్పుకొచ్చారు. అసలు ప్రశ్నలు ఇక్కడే మొదలయ్యాయి. ఇంతకీ కాల్చింది తెలంగాణ పోలీసులే అయినా క్లెయిమ్ చేసుకునేందుకు వెనకడుగు వేయడానికి కారణమేంటి? కేవలం రాజకీయ ఒత్తిడులు, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులే కారణమా? మావోయిస్టుల ఎజెండా తమ ఎజెండా అని చెప్పుకునే టీఆర్ఎస్ ఈ ఘటనతో ఇరుకున పడుతుందా? అందుకే ఇది జాయింట్ ఆపరేషన్ అని తెలంగాణ పోలీసులు చివరి నిమిషంలో చెప్పుకొస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్ల మాట ఎలా ఉన్నా ఇప్పుడు తెలంగాణలోని చర్ల ఠాణా పరిధిలో కేసు పెట్టాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఈ ఆపరేషన్ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. మనకు 3 డెడ్ బాడీ, ఒక మార్టియర్డ్ కానిస్టేబుల్ కి, తర్వాత 2
మావోయిస్ట్ డెడ్ బాడీ మనకు ఇక్కడ భద్రాచలం రీచ్ అయింది. కానీ స్టిల్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఫీల్డ్లో 8 డెడ్ బాడీ స్టిల్ కూడా ఉంది. మన టీమ్స్ అది ఏరియా సర్చ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో మావోయిస్ట్ పార్టీ బాగా, అంటే మీరు 2-3 నెలల నుంచి చూస్తూ ఉంటారు, వాళ్ళు రకరకాల ఇన్సిడెంట్స్ చేస్తున్నారు. ఈ చనిపోయిన వాళ్ళు, తర్వాత అక్కడ గ్యాదరింగ్ అయిన వాళ్ళు అందరూ బాగా వాంటెడ్ వాళ్ళు. అందరూ ఇక్కడ మర్డర్, ఆర్సన్, బ్లాస్టింగ్స్ అన్ని కేసెస్లో, ఆర్మ్స్ ఎక్స్ప్లోసివ్స్ కేసులో వాళ్ళు అందరూ అక్యూజ్డ్గా ఉంటారు. సో ఒకవేళ మనకు అన్ని బాడీ రికవర్ అయితే మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఐడెంటిటీ మీ అందరితో షేర్ చేస్తాము. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే మరో 8 మంది మావోల మృతదేహాలున్నాయి. ఆసుపత్రులకు తరలించేందుకు వెళ్లిన 2 హెలికాప్టర్లలో ఒకటి 3 మృతదేహాలను భద్రాచలం తీసుకురాగా, మరో హెలికాప్టర్ ల్యాండింగ్ సమస్య ఏర్పడడంతో మృతదేహాలను తీసుకురాకుండానే తిరిగి హైదరాబాద్కు వెనుదిరిగింది. దీంతో మావోయిస్టుల మృతదేహాలకు కాపలాగా భద్రతా దళాలు కూడా అటవీ ప్రాంతంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో అప్రమత్తంగా ఉన్నాయి. ఇవాళ 8 మంది మృతదేహాలను భద్రాచలంకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.